నేను ఒక విధంగా చెప్పుకోవాలంటే మా మదర్ గారు చనిపోయిన తర్వాత ఐ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ నేను ఎప్పుడు ఆకతాయో తిరుగుతూ ఉంటాను అందు నుంచి ఇప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది లైఫ్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది ఓ లైఫ్లో నాకు భయం కూడా పుట్టింది అండ్ నేను ముందు నుంచే నేను మీ అందరికి చెప్తున్న వాణ్ణి నాకు ఎవరి ఎనిమీసో లేదు పడని వాళ్ళు అని ఎవరు ఉండకూడదు అని నేను చెప్తూ ఉంటాను అలాగా నాకు చిరంజీవి గారు ఆయన పార్టీ పెట్టిన సమయం నుంచి కొన్ని విషయాలు జరిగిన దాని వల్ల నుంచి నాకు ఆయనకి మాటలు లేకుండా ఉండింది తర్వాత మేము అదంతా అయిన తర్వాత మేము మళ్ళీ ఫంక్షన్స్లో కలవడం ఎవరెవరు మాట్లాడుకోవడం మీ అందరికి తెలిసింది అండ్ మేము ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నాము వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ సో నాకు ఒకటే ఒకటి మనసులో చాలా బాధగా మిగిలిపోయింది ఏంటంటే జగన్ గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే అప్పుడు ఆయన ఫాదర్ని లూజ్ చేసుకుని ఆయన అంత సీరియస్గా అంత ఇదిగా విజయవాడలో మీటింగ్ వెళ్తే నేను వెళ్ళాను వెళ్తే అక్కడ వచ్చిన జనాల కోసం నేను కూడా ఎగ్జైటెడ్గా ఐ వాజ్ మీటింగ్ టు దెమ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ సో అన్నగారికి ఐ మీన్ జగన్ గారికి అది నచ్చలే అది అప్పుడే నా పిలిచి చెప్పేసి ఉంటే నేను ఓకే అని ఐ వుడ్ హ్యావ్ అడ్జస్టెడ్ ఐ వుడ్ హ్యావ్ రిమూవ్డ్ గ్లాసెస్ అండ్ సీరియస్గానే వెళ్ళేవాణి సరే అక్కడ ఉన్న పబ్లిక్ తగ్గట్టు నేను ఐ వాస్ రెస్పాండింగ్ అంతే తప్ప అక్కడ లేదు బట్ ఇట్ వాస్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ జగన్ గారికి ఆయన పార్టీ పెట్టాలని అనుకున్న ఆయనకి ఒక డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యారు సో ఇది మా నా దగ్గర తర్వాత చెప్పినప్పుడు నాకు డిలేగా చెప్పినప్పుడు ఐ హ్యాడ్ సమ్ మిస్అండర్స్టాండింగ్ నేను కూడా మెచ్యూరిటీ సరిపోగా ఒక కిడ్ లాగానే వచ్చి కంప్లైంట్ చేశాను అప్పుడు నన్ను అందరూ చాలామంది అలాగే అన్నారు సరే ఇది జరిగిందండి బట్ అప్పటి నుంచి ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ హిమ్ అండ్ టెల్ హిమ్ జగన్ గారు జరిగింది మనం ఇద్దరు మర్చిపోతాం లెట్ అస్ బీ గుడ్ ఫ్రెండ్స్ అని అది ఇవాళ కాదు నేను 10-15 రోజులు నా ఫ్రెండ్స్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళు రమ్మగడం సరే నేను పార్టీకి రావడం నెక్స్ట్ అండి నేను ఫస్ట్ జగన్ గారిని కలిసి నేను ఐ వాంట్ టు టెల్ హిమ్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ హార్డ్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పాలా దానికి నేను ఫస్ట్ కలవాలండి అని చెప్తూ ఉన్నాను సో అలా క్లాస్లో జగన్ గారు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇవాళ మాకు డేట్ పెట్టి ఈ వాజ్ గివెన్ అస్ ద టైమ్ టు టాక్ టు హిమ్ సో వీ స్పోక్ టు హిమ్ అండ్ ఈ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఈ సెడ్ వీ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ విల్ డూ ద బెస్ట్ ఫర్ అవర్ ఆంధ్ర పీపుల్ అని ఆయన చెప్పి వెళ్ళారు ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఆయన మా పైకి పెట్టుకున్న నమ్మకానికి ఆయన లవ్ అండ్ అఫెక్షన్కి ఐ విల్ బి రియలీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ జగన్ సో ఇది అండి ఇది జరిగింది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరే అండి ఒకటి చంద్రబాబు నాయుడు గారండి ఇంకొకటి జగన్ గారండి వీళ్ళ ఇద్దరిలో ఎవరు మనకి పరిపాలనకి వస్తే బాగుంటుంది అంటే మై ప్రిఫరెన్స్ ఈజ్ జగన్ గారండి ఎందుకంటే ఇప్పుడు రేపు వచ్చే 3,000, 4,000, 5,000 కోసము మీరు వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటే మీకేమవుతుంది ఇదే జగన్ గారు ముఖ్యమంత్రిగా వస్తే మీ స్కూల్ ఫీజు మీ పిల్లల స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు ద్వాక్రా అప్పులు ఇంకా ఇంటి అప్పులు అండ్ అబౌవ్ 45 ఇయర్స్ పర్సన్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 75,000 రూపీస్ వెంటనే ఇవ్వడం ఇదంతా జగన్ గారి వల్లనే అవుతుంది అండ్ జరుగుతుంది కూడా అండ్ జగన్ గారికి మనం ఆయన చేయగలుగుతారా చేయలేరా అని అడగడానికే మన ఇది లేదు ఎందుకంటే ఆయన పులి బిడ్డ ఆయన ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఆహా హైటెక్ సిటీ చేశారు ఆ తర్వాత అది చేశారు ఇది చేశారు అని మనం మాట్లాడుకున్న తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అని చెప్పేంతనే తీసుకెళ్లారే కానీ ఈయనని సూపర్ డూపర్ ఆయన హైటెక్తో పాటు వైఎస్ఆర్ గారు హైటెక్తో పాటు అగ్రికల్చర్ని కూడా
టేక్ కేర్ చేసుకున్నారు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కూడా, ఆరోగ్యశ్రీ తీసుకుని ఎవరైనా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా వెళ్ళి మీకున్న ప్రాబ్లమ్ని సరిచెప్పి చేయించుకోవచ్చు అన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన తీసుకొచ్చిన పథకాలు మీకు అన్నీ తెలుసు. ఏదైనా కొంచెం ఇక్కడ నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చిన పథకాలు, ఆయన తీసుకొచ్చిన పథకాలు పేరు మార్చి తీసుకురావచ్చిందే తప్ప ఒకటో రెండో కొత్తది. సో ఇప్పుడు వచ్చిన ఈ పథకం అంటే ఆయన 3,000 4,000 ఇవ్వడం, దానికంటే మీరు ద్వాక్రా అప్పు నుంచి ఫస్ట్ అప్పు తీర్చాలండి, ఆ తర్వాత అది ఇవ్వాలి. సరే ఇక్కడ మన జగన్ గారు అప్పు తీర్చడం నుంచి కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు, పిల్లల చదువు అన్ని చూసుకుంటూ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్లాసెస్ వాళ్ళకి అబౌవ్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి 75,000 రూపీస్ స్ట్రైట్గా ఇవ్వడం, ఇలా ఇంకా చాలా 9 జిమ్స్ నవరత్నాలు మీ యు ఆల్ నో ఈ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఎవ్రీథింగ్. ఆయన 10 ఏళ్ళగా ఒక చీఫ్ మినిస్టర్స్ కొడుకు, మన ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ గారు, ఆయన బాగా హీరోగా యాక్ట్ చేస్తూ జాలీగా మాతో మేమందరూ జాలీగా తిరుగుతున్నాం. కానీ ఈయన ప్రజలు 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 ఆ 10 ఏళ్ళు ఇంకా వేరేం చూశారండి, ఏదైనా ప్రజలే, ఇక ప్రజలు తప్ప వేరే ఇదే పని లేదు. సో అలా మన కోసమే బతికే జగన్ గారి కోసం మనం ఒక అవకాశం ఇద్దాం. ఆయన తప్పకుండా, ఆయన పులిబిడ్డ, ఆయన వైఎస్ఆర్ గారికి ఈక్వల్గా చేస్తారు లేదా దానికంటే బెటర్గా చేస్తారు అనేది నా నమ్మకం. మీ అందరికీ నేను చెయ్యెత్తి నమస్కారం పెట్టుకోవడం ఏంటంటే ప్లీజ్ ఓట్ ఫర్ జగన్. ఆయన మన ముఖ్యమంత్రి అయితే వి ఆల్ విల్ బి, మనకి అన్ని బంగారు లోకమే. ప్లీజ్ ఓట్ ఫర్ జగన్. మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే జీవిత దగ్గర అడిగే మేము మైక్ తీసి లేకపోతే మాట్లాడేస్తాను. అందరికీ నమస్కారం. చాలా రిలక్టెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఏమైనా తప్పు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, అండర్స్టాండ్ అండర్స్టాండ్. బేసికల్గా రాజశేఖర్ గారు మీకు అందరికీ తెలుసు, తనకు మనసులో ఏదన్నా అడిగేస్తారు, మాట్లాడేస్తారు. సో హీఈస్ నాట్ ఎ పర్సన్ హూ విల్ ప్లాన్ థింగ్స్, యూనో, అంటే ఒక ప్రాపర్గా ఒక ఎగ్జిక్యూషన్ ఇట్లా ప్లాన్ చేసి ఇలా ఉండాలి ఇలా చేయాలి అని కాదు. హీఈస్ ఒక కిడ్ లాగా, ఒక చైల్డ్ లాగా, వాట్ ఎవర్ హీ ఫీల్స్ హీ టాక్స్. అదే ఇంతకుముందు జగన్ గారి విషయంలో కూడా జరిగింది, అది ఆయన చెప్పారు. అప్పుడు ఆ టైంలో మాతో పాటు చాలామంది జగన్ గారి గురించి మాట్లాడినా, అంటే ఇప్పుడు జగన్ గారి మీద వేసే, జగన్ గారు ఇది, జగన్ గారు ఇలా చేస్తారు, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, లేకపోతే జగన్ గారు వస్తే కూని రాజకీయాలు అవుతాయి, జగన్ గారు వస్తే రౌడీజం అయిపోతుంది, ఇలాగ ఏవైతే అభాండాలు వేస్తున్నారో ఆ రోజు మేము మాట్లాడాము, మిగిలిన వాళ్ళు మాట్లాడారు. అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయిందండి. ఈ 10 ఇయర్స్లో జగన్ గారి మీద వేసిన ఆరోపణలన్నీ ఏమయ్యాయి, వాటికి రిజల్ట్ ఏమొచ్చింది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఏది ఎక్కడ ఎవరు ఏమీ ప్రూవ్ చేసుకోలేకుండా ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోయాయి. అది మన అందరికంటే బేసికలీ ఇప్పుడు మనకి ఎలక్షన్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ 9 డేస్లో మా ప్రయత్నం ఏంటంటే అట్లీస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పారు, మా మీద కూడా ఎన్నో ఆరోపణలు, మన శ్రీరెడ్డి కేసులో కూడా నేను ధైర్యంగా మీడియా ముందు వచ్చి నేను మాట్లాడిన. అంటే ఈజీగా ఒక వ్యక్తిని అనేయడం, ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి, రాజశేఖర్ గారు ఇలాగా, జీవిత గారు ఇలాగా, జగన్ గారు అలాగా అనేయడం. అంటే ఇది ఎట్లాగంటే ఒక ఒక మేకల మందలాగా, ఈవెన్ ఏమైపోతుంది, ఒక మేక కనుక ఒక మేక ఎట్లా ఫాలో అయిపోతుందో, ఒకళ్ళు ఒక ఆరోపణ వేసేస్తే ఆరోపణ రైటా రాంగ్ అయిందిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి ఆలోచించే టైం ఎవరికి లేదండి, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎదటి వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ, అరే పాప వాళ్ళ గురించి ఎందుకు అలా అంటున్నారు, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఎలా చేసి ఉంటాము అన్న ఆలోచన, అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, వెరీ అన్ఫార్చునేట్లీ. సో జగన్ గారి మీద వేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలుగానే మిగిలిపోయి, ఆ రోజు మేము కూడా మాట్లాడిన విషయం వాస్తవం. ఈరోజు మేము జెన్యున్గా రియలైజ్ అవుతాము, 10 ఇయర్స్ మేము చూసాం జగన్ గారిని, మీరు ఎట్లా చూసారో మేము చూసాము ఆయన్ని, ఆయన ఎదుగుదల చూసాము, ఆయన పడ్డ కష్టాలు చూసాము, ఆయన జైలుకి వెళ్ళడం చూసాము, ఆయన ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద వాగ్వాదం
ఉద్యోగాలు చూసాము ఎన్ని ప్రూవ్ చేయగలిగారు ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు అన్ని అందరికీ తెలిసిన విషయమే సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఎ క్లీన్ మ్యాన్ అండ్ హీఈస్ అవుట్ అండ్ హీ వాక్డ్ ఇన్ టు ది పీపుల్ బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఒక కన్ఫ్యూజన్లోంచి అలాంటి ఒక టెన్షన్లోంచి అలాంటి ఒక కష్టాల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి నేనైతే నేనేం చేస్తా అబ్బా నాకు దండార బాబు నాకెందుకు నేను ఒక సీఎం గారు కొడుకుని నాకు మంచిగా ఆస్తులు ఉన్నాయి నేను హ్యాపీగా ఉంటాను నాకు సరిపడా నేను హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయడానికి ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెసెస్ ఐ కెన్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ అని వెళ్ళిపోతాను కానీ నేను చచ్చినా మళ్ళీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం అంటే ఈ రోజు నిజంగా జగన్ గారిని చూసి ఐ వాజ్ రియలీ మేము నిజంగా షాక్ అయిపోయామండి మనిషి ఎట్లాగా ఎంత పాపం హీ రెడ్యూస్ సో మచ్ అండ్ హీస్ బిన్ టోటల్లీ చేంజ్డ్ అంత కష్టపడుతున్నా కష్టం ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన పడ్డ కష్టం అంత కష్టం నిజంగా నేనైతే పన్నాను ఇండివిజువల్గా అడిగితే ఆయన పొజిషన్లో ఉంటూ అలాంటి పొజిషన్లో ఉంటూ అంటే ఎంతమంది ఎంత ఆరోపించినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎంతమందిని తను తొక్కేయాలని ప్రయత్నించినా ఎంత క్రష్ చేసినా కూడా హీ అగైన్ అంటే ఒక బాల్ లాగా హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ అండ్ అగైన్ గోయింగ్ టు ద సేమ్ పీపుల్ అదే ప్రజల్లోకి వెళ్తున్నారు అదే ప్రజలకు వెళ్ళి మళ్ళీ తను హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ నేను ఏం చేయగలను నేను ఏం చేస్తాను అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను రాజశేఖర్ గారు నా కుటుంబం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుకి 3 టర్మ్స్ ఆయన సీఎంగా చూసాం మనం ఆయన ఏమీ చేయలేదు అని అనం డెఫినెట్గా ఆయన ఎంతో కొంత చేశారు ఆయన చేసింది మనం అంటే ఒక టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు మేము అబ్రాడ్ వెళ్తే ఫారిన్ కంట్రీస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు కదా అని ఎక్కడో ఉండే దేశం నలుమూలలో ఉండే వాళ్ళు కూడా మనతో మాట్లాడిన సమయాలు ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటపెట్టి ప్రజలు అర్థం చేసుకున్నందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసుకొచ్చారు ఆ రోజు ఆయన ఉన్నంతకాలం ఆయన ఆలోచించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి చంద్రబాబు గారు అంత హైటెక్ వెళ్తే ఈయన ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల కష్టాలు ఏంటి నీళ్లు ఉన్నాయా కరెంటు ఉందా ఆరోగ్యం ప్రజలకు తిండి ఈ పెన్షన్లు ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ అయ్యే ఇష్యూస్ వీటన్నిటిని అడ్రస్ చేశారు ఎడ్యుకేషన్ మీద అడ్రస్ చేశారు అంటే ఈ హైటెక్ అనేది ఎప్పుడండి బాగా చదువుకొని బాగా డబ్బున్న వాళ్ళకు ఉపయోగపడే విషయం బట్ ఇది వచ్చి ఒక మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలా హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలా ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ని అడ్రస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయనకు ఓట్ చేశారు ఆయన అంత భయంకరమైన మెజారిటీతో గెలిపించారు మన దురదృష్టం ఒక ఫేటల్ ఎండ్ ఆయనకు వచ్చింది నిజంగా ఈ రోజుకి ఆయనను ఎంతో 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 మిస్ చేస్తున్నాం మనమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కన్న కొడుకు జగన్ గారు ఇనీషియల్గా ఇప్పుడు వయసుతో పాటు మనల్ని ఎంతో మెచ్యూరిటీ వస్తూ ఉంటుందండి ఏమో ఆయన ఇనీషియల్గా ఆయన మీద వచ్చిన ఈ ఆరోపణలు ఆరోపణలు అవి 210% అవి ఆరోపణలు ఇప్రూవ్ అయిపోయి అలాంటి ఆరోపణలు వచ్చే విధంగా ఆయన బిహేవ్ చేసి ఉంటే అది డెఫినెట్గా నేను అనుకునేది ఇనీషియల్ స్టేజెస్ ఈవెన్ ఆయనకు అర్థం కాని ఒక ఏజ్లో జరిగిందేమో ఈరోజు జగన్ గారిని చూస్తే హీఈస్ సో మెచ్యూర్డ్ అండ్ ద వే హీ హ్యాండిల్స్ థింగ్స్ ద వే హీ టాక్స్ టు పీపుల్ అండ్ ఆయన నిజంగా చూస్తే అయ్యో ఈయనకి ఈసారన్నా ఓట్ చేసి జనం గెలిపిస్తే బాగుంటుంది అని అనిపించే విధంగా ఉన్నది ఆయన అప్రోచ్ టు ద పీపుల్ వీ సీ అ వాస్ట్ డిఫరెన్స్ ఇన్ జగన్ గారు అండి మళ్ళీ మీరు అనొచ్చా ఇదే మీరు ఆ రోజు జగన్ గారి గురించి అలా అన్నారు కదా అంటే మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నా ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు ఆ రోజు ఉన్న జగన్ గారు వేరు ఈ రోజు ఉన్న జగన్ గారు వేరు ఇకపోతే జగన్ గారు మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుకుంటే ఒకటి ఆ ఆరోపణలను ప్రూవ్ చేసేస్తాం రెండోది ఆరోపణలు లేని వాళ్ళు ఎవరు ఆరోపణలు అనేవి బేస్లెస్ ఆరోపణ అంటే అని అర్థం బేస్లెస్ ఈ రోజుకి దానికి బేస్ ఎవరు క్రియేట్ చేయలేకపోయారు ఆ రోజు ఆయన మీద పెట్టిన కేసులు ఎవరివ్వండి అవి ఎవరు పెట్టారు ఏ గవర్నమెంట్తో చేతులు కలిపి ఆ కేసులు పెట్టించారన్నది కూడా తర్వాత ఇదే మీడియాలో వచ్చింది అందరినీ చూసాం అందరం అర్థం చేసుకున్నాం మేము అర్థం చేసుకున్నాం ప్రజల్లాగా మేము అర్థం చేసుకున్నాం సో ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే ఇంక జగన్ గారు చేసేసిన అన్యాయాలు ఏంటి ఆయన కూనీకోర రాజకీయాలు అంటే ఆయన ఎంతమందిని రోడ్డు మీద పెట్టి మర్డర్లు చేసేసారు నరికేశారు ఆయన ఒక పాదయాత్ర చేశారు ఎన్ని ఒక ఓదార్పు యాత్ర చేశారు ఆయన ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ గారు వెళ్ళి జగన్ గారి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి ఆయన ఎన్ని అల్లర్లు సృష్టించారు లేకపోతే ఆయన వెళ్ళిన చోట ఎంతమందిని కొట్టారు లేకపోతే లేడీ ఎంఆర్ఓ అని కొట్టారా లేకపోతే ఒక 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నారా లేకపోతే ఒక ఎమ్మెల్యేతో బేరం మాట్లాడుతూ ఫోన్లో దొరికారా ఏమి ఆయన రైట్ రెడ్ హ్యాండెడ్గా ఆయన చేసిన తప్పులు ఏమి దొరికాయి
సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కూనీకోర అవనివ్వండి, లేకపోతే ఒక ఆరోపణలు అవని డబ్బులు సంపాదించేసారని ఏదవనివ్వండి, అన్నీ కూడా ఆరోపణలుగానే మిగిలిపోయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. 210% నేను అర్థం చేసుకున్నాను, రాజశేఖర్ గారు అర్థం చేసుకున్నాము. ఈరోజు మీ ముందు అందుకే మేము వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. నేను రాజశేఖర్ గారు, సరే ఏమండి మీరు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన లేని కాంగ్రెస్ మాకు వద్దనుకున్నాం, వచ్చేసాం. ఈరోజు మధ్యలో ఏ నేను నరేంద్ర మోడీ గారు జెన్యున్గా ఈ పార్టీలు మారే వాళ్ళ గురించి చాలా మంది దగ్గర ఒక అసహ్యమైన ఒపీనియన్ మనసులో పెట్టుకుంటున్నారు పార్టీ మారే వాళ్ళని. మీరు ఒకటి ఆలోచించండి, పుట్టుకతో నుంచి చనిపోయే లోపల ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒకే పార్టీకి ఓటు వేస్తారా? లేదు. ఈ పార్టీ బాగా చేస్తుందని ఈ పార్టీకి వేస్తారు, లేదా ఆ పార్టీ బెటర్గా చేస్తుందో ఆ పార్టీ బెటర్గా చేస్తుందో అని మార్చి మార్చి ఎదురు చూస్తారు. ఏ పార్టీ బెటర్గా చేస్తుందో ఆ పార్టీ కంటిన్యూ చేస్తారు. అంతే తప్ప పార్టీ మారే వాళ్ళంతా అయోగ్యులు కాదు. అండ్ పార్టీ మారి వెళ్ళే వాళ్ళు అయోగ్యులు కూడా ఉన్నారు. ఎలా అంటే అక్కడ సంపాదించుకుని అక్కడ పోస్టులు అన్నీ తీసుకుని అన్ని రకాలు చేసుకుని వెళ్ళే వాళ్ళు. కానీ మేము అలాంటి విషయాలు ఎప్పుడు వెళ్ళింది లేదు, వెళ్ళము కూడా. అలాంటి విషయం జరగము అవ్వదు. అలా అయినా మీకు రూమర్స్ వస్తే మీరు ఎప్పుడైనా మమ్మల్ని అడగచ్చు. అదే ఇప్పుడు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీలో ఎమ్మెల్యే ఎంపీగా ఉంటారు, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆ సీట్ ఇవ్వకపోతే గబుక్కుని ఇంకో పార్టీ ఇచ్చే ఏ పార్టీలో సీట్ ఇస్తారో ఆ పార్టీకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడచ్చు, కానీ మా గురించి పార్టీ మారారు అన్నది మాట్లాడాల్సిన అవసరం లేదన్నది ఆయన చెప్తున్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తామండి అలా మాట్లాడినా కూడా. ఇట్స్ నాట్ దట్ ఆర్ కన్సర్న్. మేము వీఆర్ ట్రూ టు అవర్ హార్ట్. మేము మా మనసాక్షికి చాలా కరెక్ట్గా ఉన్నాము, కరెక్ట్గా చేస్తున్నాము. అలాగే మేము ఎన్నాళ్ళు బ్రతక మీకు ముందు కూడా అలాగే బ్రతుకుతాం. సో దట్ ఈస్ మా లైఫ్. దిస్ ఈజ్ వాట్ వీ డిరైవ్ అబౌట్ అవర్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ వీ డిసైడ్ హౌ టు లివ్ అవర్ లైఫ్. మేము కరెక్ట్గా ఉన్నాము కాబట్టి ఈ రోజుకి ఎంతమంది దగ్గరికైనా ఎలాంటి వాళ్ళ దగ్గరికైనా ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం, తలెత్తుకొని తిరగగలుగుతున్నాం. మమ్మల్ని పాయింట్అవుట్ చేసిన రోజు నిలబడి సమాధానం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు కూడా చెప్తాం, నడి రోడ్లో నిలబెట్టి మేము తప్పు చేశామని మీరు అడగండి, దానికి సమాధానం చెప్తాం. సమాధానం చెప్పలేని రోజు మా తప్పు ఒప్పుకొని మీ కాళ్ళకి నమస్కారం పెడతాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్. తప్పు చేయనప్పుడు ఎవరన్నా అంటే మేము తప్పు చేయలేదు అని ధైర్యంగా ఆర్గ్యూ చేసి ధైర్యంగా నిలబడే ధైర్యమే ఉంది మాలో. సో ఇప్పుడు జగన్ గారి గురించి మాట్లాడుతూ మధ్యలో నేను బ్రేక్ చేశానండి. క్విక్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆరోపణలుగానే మిగిలిపోతున్న ఈ రోజు వరకు జగన్ గారి మీద, ఆయన నాకు తెలిసి ఎవరన్నా ఒక్కరు ఆయన ఈ అల్లర్లు చేశారు, లేకపోతే ఇంతమందిని కొట్టారు, 10 మందిలో ఒక చెమ్మ మీద కొట్టారు, లేకపోతే ఒక ఎంఆర్ఓని కొట్టారు, లేకపోతే 23 మంది ఎమ్మెల్యేని కొన్నారు, లేకపోతే ఎవరితో ఫోన్లో మాట్లాడి ఫోన్ టాపింగ్లో దొరికారు, ఇలాగ ఏదన్నా ఒకటి ఒక కేసు జగన్ గారి గురించి మీరు ఎవరన్నా చెప్పగలరా? లేదు పార్టీలతో కుమ్మకైపోయి పొత్తులు పెట్టుకొని ఆ పార్టీలకు డబ్బులు ఇచ్చుకొని డైరెక్ట్గా ధైర్యంగా మేము ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పేది లేదు. వీళ్ళు వేరే పార్టీ అంటారు, వాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళకి అండర్ గ్రౌండ్లో వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. రేపు ఆ పార్టీ ఓట్లు చీలితే జగన్ గారు ఓడిపోతారు. ఎందుకు ఇంత రాజకీయం? అలాంటిది మీరు చేయలేదుగా జగన్ గారు ఇంతవరకు. సో ఇలాగ ఎన్నో జగన్ గారి గురించి చెప్పుకుంటే కంపేర్ చేసుకుంటే వీ కెన్ 110% బల్లగుద్ది చెప్పగలం, హీఈస్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ పొలిటీషియన్. ఆయన గురించి ఎవరన్నా ఏదన్నా మాట్లాడి ఆయన మనసులో ఉన్నది మాట్లాడారు, ఆయన అనుకున్నది చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగ అలాగే. సో ఇన్ని ఇంకా అలాగే స్కీమ్స్ గురించి ఇప్పుడు యాక్చువల్గా రేపు ఎలక్షన్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా రెండే పార్టీల మధ్య భయంకరమైన పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం రేపు ఏంటి రైతులకు డబ్బులు ఇస్తామన్న ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. అది రేపు 5వ తారీఖున 6వ తారీఖున డబ్బులు అన్ని రావాలి రైతులకి. అలాగే ఇప్పుడు పసుపు కుంకుమ అని ఒక స్కీమ్ పెట్టారు, దానికి డబ్బులు ఇస్తున్నారు. అలాగే రుణమాఫీ అని పెట్టారు. ఇవన్నీ కరెక్ట్గా వాళ్ళు స్కెడ్యూల్ చేసుకొని ఎంతో ప్లానింగ్గా బిఫోర్ ఎలక్షన్ జరిగే విధంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ దేనివల్ల? ఇవన్నీ డెఫినెట్ గా పీపుల్ మైండ్ మీద కొడుతుంది. ఏంటంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చారు అన్న మాట వస్తుంది, కానీ దీని వెనక ఉన్న కుట్రలు ఎవరికీ తెలియవు. ఈ కుట్రలు చెప్పాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు? ఈ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తానన్నారు. ఇంతవరకు అవి మాఫీ అయ్యాయా? అవి అలాగే ఉండగా పసుపు కుంకుమ అని ఒక స్కీమ్ పెట్టి మేము ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాము.
Okay, stri laga double istamo and antunnaru. So ye dwakra loan sangate enti meeru oka vela ippudu rupayi oka 5000 icharu 10000 icharu ee 5000 10000 lo adi meeru bank lo vestaru ee bank lo vesinappudu bank vallu mee amma palana dwakra loan ki meeru kattalsina appulu kattali ee dabbulu meeku chaalava naale pettukora istara man chethiki. So cheppina promise 2014 lo dwakra loan clearance annadi ledu ippudu malli ee pasupu kunkam enti ante idi kevalam ఓటింగ్ కోసం అంటే ఓటింగ్ ముందు జస్ట్ ఎలక్షన్ ఓటింగ్ ముందు ఇలాంటిది ఒకటి చేస్తే సైకలాజికల్గా ఆ చంద్రబాబు నాయుడు గారు మనకి డబ్బులు ఇచ్చారు అని మనం అనుకొని మనం ఓట్లు వేసేస్తాం అని మనల్ని ఏమార్చాలన్న ఒక విషయమే కదా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇదే జగన్ గారు ఏం చెప్తున్నారు, మనం వస్తే ఎలక్షన్ అయింది మన ఓటింగ్ అయ్యి మనం మన గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం మీ ఇంటిని వెతుక్కొని ఈ డ్వాక్రా లోన్లు ఎవరికి ఎంత 30,000, 40,000, 50,000 ప్రతి ఇంటి గడప తొక్కి ఆ డబ్బులు మీ చేతికి ఇస్తాం, మేము బ్యాంకులో వేయం, మీ చేతికి ఇస్తాం అని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే బ్యాంకులో వేస్తే బ్యాంక్ వాళ్ళకుండే లెక్కలు వాళ్ళకుంటే మా నేనే సఫర్ అవుతున్నాను. ఈరోజు నా అకౌంట్లో ఒక డబ్బులు వస్తే వాళ్ళకుండే 100 లెక్కలు నా చేతికి ఎంత వస్తాయో నాకు తెలియదు. సో బేసికల్గా ఇంకా మీకేం గతి, మీ చేతికి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఈ పసుపు కుంకుమ స్కీమ్లో? అదే జగన్ గారు చెప్పేదేంటి, మమ్మల్ని తీసుకురండి, నన్ను సీఎం చేయండి, లేకపోతే మా ప్రభుత్వాన్ని పాలనలోకి తీసుకురండి, మా ప్రభుత్వం పాలనలోకి వచ్చిన మరుక్షణం మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మీ డ్వాక్రా లోన్ తీరుస్తాం. అంతేకాకుండా మీ పిల్లలు చదువుకోవడానికి, అంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆడ మగ ఇద్దరూ పనిచేయాల్సిన పరిస్థితి ఇంట్లో, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ బయటకు వెళ్ళి కష్టపడి పనిచేస్తే కానీ కుటుంబం గడవటం లేదు. నాకు అవనివ్వని ఎంత చెట్టుకు అంత కాలన్నట్టు మా లెవెల్లో మాకు అంతే, మా ఇంట్లో పనిచేసే మా అమ్మాయి పనిచేసే అమ్మాయి వాళ్ళ ఆయనకి అంతే, మా ఇంట్లో అమ్మాయి పనిచేస్తే వాళ్ళ ఆయన వచ్చి చట్నీస్లో పనిచేస్తుంటాడు. ఇంట్లో వాళ్ళ పిల్లలు వెళ్ళి స్కూల్కి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, వాళ్ళకి డబ్బులు ఎట్లా కట్టాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆడవాళ్ళకి, అంటే నేను లేడీస్ సైడ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, సో అలాంటి ఆడవాళ్ళకి 15,000 పిల్లలు చదువుకి ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు మీ పిల్లలు క్షేమంగా చదువుకొని నెమ్మది డబ్బులు తీసుకోండి అంటున్నారు. ఆ తర్వాత ఫీజ్ రీయంబర్స్మెంట్ డిగ్రీస్కి వచ్చేటప్పుడు, ఆ తర్వాత బోర్డింగ్ దానికి 24,000 ఎంత మన గవర్నమెంట్ ఇస్తుందని చెప్తుంది. ఇంతకంటే ఒక లేడీకి సేఫ్టీ ఏం కావాలి? ఈరోజు ఈ పసుపు కుంకుమ ఎలక్షన్ ముందు ఇచ్చే 5,000 అవసరమా మనకి? ఇలా అంటే వైఎస్ నేను ఇంత ధైర్యంగా ఆ డబ్బు తీసుకోండి, అది మీ డబ్బే, అది తీసుకుని ఆలోచించండి జీవిత గారు చెప్పేది. సో బేసికల్గా ఇది ఈ పార్ట్ వదిలేస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ర్యాండమ్గా 75,000 రూపీస్ ఇచ్చేస్తున్నారు అబౌ 45 ఇయర్స్ వాళ్ళకి. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. 75,000 రూపీస్ అనే 75,000 అన్నది చిన్న డబ్బు కాదు. ఈ 75,000 తీసుకుంటూ కూడా మీకు డ్వాక్రా లోన్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఇందులో ఉంటే ఆ రుణమాఫీకి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే మీకు అప్పు తీరిపోతుంది, మీ చేతిలో 75,000 మిగులుతాయి, మీ జీవితం మీరు ఎంతో, అలాగే మీ పిల్లల చదువులకి 15,000 వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్న ధైర్యంగా మీరు కూర్చోవచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళకి బోర్డింగ్ ఖర్చులకు 24,000 వస్తాయి. ఎవరు చేస్తారండి ఇది? ఇంత ధైర్యంగా చేస్తారని ఎందుకు నేను చెప్తున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, చెప్పింది చేశారు. ఆ వంశం ఇది. నేను చేస్తానని 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు జగన్ గారు, నాకు అవకాశం ఇవ్వండి అని. మనం ఎందుకు ఈయనకు అవకాశం ఇవ్వకూడదు? ఈయన చేసేసిన తప్పులేంటి, ఈయన చేసేసిన అన్ని కుట్రలేంటి, ఆయన ఎందుకంత క్రిమినల్, మీరెందుకంత గొప్ప, మీ మీద లేనివి ఈయన మీద ఏమున్నాయి? ఇవన్నీ మనం అడగాలండి. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లేకపోతే కేఏ పాల్ సడన్గా ఆయన ఒక ఆయన వచ్చారు. మైనారిటీస్ అని, మైనారిటీస్ అంటే ఏంటి మైనారిటీస్? మైనారిటీస్ గురించి జగన్ గారికి తెలియదా? మన మైనారిటీస్ గురించి మనం చేయడం లేదా? సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా జగన్ గారి లాగా ఫైట్ చేయండి. ఈయన 10 ఏళ్ళు ఫైట్ చేస్తున్నాడు, ఇంకా ఆయన బ్రతిమలాడుతున్నాడు, ఓట్ చేయండి, నన్ను సేమించేయండి అని. మీరు అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి. దొంగదారులు తొక్కద్దు. ఏ విధంగా దొంగదారులు అంటే, ఈయన ది ఫ్యాన్ అంటే జనం, మన వైఎస్ఆర్సీపీది ఫ్యాన్ అంటే అది హెలికాప్టర్ అంట, కనబడేది మనకి ఫ్యానే. ఏం ఇప్పుడు కంటెస్ట్ చేస్తే వాళ్ళ పేర్లన్నీ, ఇక్కడ మల్లికార్జున్ అయితే అక్కడ మల్లికార్జున్ ఎస్, ఇక్కడ మల్లికార్జున్ వి, అలా వెతుక్కొని క్యాండిడేట్స్ని పెట్టుకుంటారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? కన్ఫ్యూజ్ అయిపోయి జనాలు ఓట్ చేసేటప్పుడు ఇదే ఫ్యాన్ అనుకొని, లేకపోతే ఇవే పేర్లు అనుకొని మీకు ఓట్ చేసేస్తారని కదా, అది అడుక్కోవడం కదా, అది ఏం పద్ధతి అండి? ధైర్యంగా ఫైట్ చేయండి, మీరేంటో చెప్పండి, మీరేంటో చెప్పి జనాలకి ప్రూవ్ చేసుకొని మీ మీద నమ్మకం కలిగించుకొని ఓట్లు అడగండి. ఇంకొకరు ఓట్లు మీరు దొబ్బేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా, ఇది కూడా ప్రజలు ఆలోచించాలి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఈ ఓటు వేసేటప్పుడు చాలా ముఖ్యంగా ఆలోచించాల్సింది ప్రతి ఒక్కరు. చదువుకున్న నాకే ఓటింగ్ దగ్గర వెళ్ళేటప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ సరిపోలేదు,
ala ee voti ma movie artist association la lighting saripoledu and also inta mundu assembly elections lo vote vesinappudu light saripoledu and akkada elthe ellandi ellandi antaru ellina vente oka nervousness edi veyali em cheyali anna nervousness ఆ నర్వస్నెస్ వచ్చేలా వాళ్ళు తీసుకొచ్చేస్తారు. సో ఆ భయపడకండి, నిదానంగా వెళ్ళండి, వెళ్ళి లైట్ లేకపోతే లైట్ అడగండి, లైట్ అడిగి వేసి అది ఫ్యాన్ గుత్తా లేదు హెలికాప్టర్ గుత్తా అన్నది తెలుసుకోండి. ఫ్యాన్ గుత్తు ఎలా ఉంటుంది బాగా ఆలోచించి వెళ్ళండి. ఆ ఫ్యాన్ గుత్తు వేసేటప్పుడు కరెక్ట్గా వెయ్యండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, కేఏ పాల్ గారు అదే పేరుతో దగ్గర దగ్గర ఉన్న గుర్తు హెలికాప్టర్లో కూడా ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఆ గుర్తు పెట్టేస్తున్నారు. దాన్ని చూసి ఏమారిపోవద్దు. మన ఆ కంగారులో ఏదో ఇది నొక్కేస్తాం. అలా నొక్కేస్తే మన జగన్ గారు మన సీఎంగా చూడలేము. మన జగన్ గారిని మన సీఎంగా చూడాలి, మన అందరూ సంతోషంగా ఉండాలి. కరెక్ట్ అయిన గుర్తుకు వెయ్యండి, ఫ్యాన్ గుర్తుకు వెయ్యండి. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని మోసాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని కుతంత్రాలు, ఇంత ప్లానింగ్ ఒక వ్యక్తి మీద. యాక్చువల్గా మేము వినేది అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇవన్నీ కూడా ఒక సోకాల్డ్ మన అపోజిషన్ పార్టీ ఎవరైతే వాళ్ళే ఫండ్ చేయించి వేరు వేరు పార్టీలు అన్నట్టుగా చేస్తున్నారన్నది కూడా వింటున్నాం. అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. అది ప్రతి ఒక్కరు అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. డెఫినెట్గా రేపు ఎలక్షన్ అయ్యేసరికి అదే జరుగుద్ది కూడా, ఇవన్నీ వెళ్ళి జాయిన్ అయిపోతాయి కూడా అదే పార్టీలో. కానీ అలాంటి ఒక అవకాశం ఇవ్వద్దు, అలాంటి ఓటింగ్ అలాంటి వాళ్ళకి ఓట్లు వేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్ గారికి వచ్చే మెజారిటీని తగ్గించేస్తాయి. ఇప్పుడు ఎవరు ఒకసారి కదా మనం పవన్ కళ్యాణ్ గారికి వేద్దాము, లేకపోతే ఒక్కొక్కసారి మనము ఎవరు కేఏపాల్ గారికి వేద్దామని దయచేసి ఓట్లు వేస్ట్ చేయొద్దు. ఇవన్నీ కూడా మీరు చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన విషయాలు. ఇది ఈ రోజుతో కాదు, ఈ నెక్స్ట్ 8-9 రోజులు కూడా మాకు చేతనైనంత, మాకు వీలైనంత చోట్లకి వెళ్ళి అందరికీ వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తూ జగన్ గారిని ఎందుకు మనం సీఎం చేయకూడదు అని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఆయనకి ఎందుకు ఒక అవకాశం మనం ఇవ్వకూడదు. ఏ వ్యక్తి మీద ఇప్పుడు మనల్ని పరిపాలించే వ్యక్తుల మీద ఉన్న ఆరోపణల కంటే, వాళ్ళు చేసే అన్యాయాల కంటే జగన్ గారి మీద వేసేవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయి ఇవన్నీ ప్రూవ్ అయిపోయాయి. వీళ్ళ మీద వేసిన ప్రతి ఆరోపణ ప్రూవ్ అయింది. ఎమ్మెల్యేలను కొన్నాడనేది ప్రూవ్ అయింది, లేకపోతే డబ్బులు ఇస్తూ పట్టుబడ్డారు టెలిఫోన్లు ట్యాప్ చేయడంతో జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నెక్స్ట్ ఇంపార్టెంట్ పొజిషన్స్లో తీసుకొచ్చేయాలి అన్న ప్లానింగ్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రూవ్ అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారి మీద. వేరేస్ జగన్ చంద్రబాబు నాయుడు గారు చిన్న దొంగ అని అనుకున్నామండి. ఆయన ఉన్న దాంట్లో పెద్ద ఉన్న దాంట్లో మంచి దొంగ అనే ఇంతవరకు ఓటు వేసుకొచ్చాం. ఇప్పుడే తెలియ వస్తుంది ఆయన కూడా ఏ తక్కువ లేదు, కానీ ఆయన దాచిపెట్టి చేసే దాంట్లో కిల్లాడి అని తెలిసింది. సో చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సో బాగా ఆలోచించండి. సో బేసికల్గా ఇప్పుడు చెప్పాల్సింది అదండి, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా ప్రూవ్ అయిపోయాయి సార్. వేరే జగన్ గారి మీద చేసేవన్నీ ఆరోపణలు, ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో ఆయన ఎవరన్నా పొడిచినా కూడా ఆయనే కత్తిచ్చి పొడిపించుకున్నారని కూడా చెప్పేస్తున్నారు. ఎవరన్నా చేస్తారండి అట్లాంటి పనులు? అంటే అంత ఒక చైల్డిష్గా కూడా ఆయన మీద ఆరోపణలు చేసేస్తున్నారు. సో ప్రతిదీ జగన్ గారి మీద ఆరోపణలే ఆరోపణలుగానే మిగిలిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎంత క్లీనో మనకి తెలియదా? కంపేర్ చేసుకుంటే మనం ఈసారి ఎవరికి ఓటేయాలి? చిన్న పిల్లలు కూడా చెప్తారు జగన్ గారికి ఓటేసి ఒక అవకాశం ఇచ్చి, ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే కదా ఆయన ఏం చేస్తారన్నది మనకు తెలుసుది. ఒకటి మటుకు నేను చెప్పగలనండి, ఒక యాజ్ ఎ హ్యూమన్, మన ఒక మనుషులుగా మనకు ఒక సైకాలజీ ఉంటుంది. ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఇంత పట్టుదలగా 10 సంవత్సరాలు జనాలతోనే పాదయాత్రలు అంటారా, ఓదార్పు యాత్రలు అంటారా, ఇంకొకటి అంటారా, ర్యాలీస్ అంటారా, అది అంటారు ఇది అంటారు, 24 గంటలు నిద్రాహారాలు మానేసుకొని సరైన తిండి తిప్పలు లేకుండా జనం మధ్య గడిపారండి 10 సంవత్సరాలు. ఇది ఎవరన్నా కాదనగలరా? కాదంటే వాళ్ళు చెప్పండి జగన్ గారికి ఓటు వేయకూడదని. ఎవరిమీ కాదన లేనప్పుడు ఇంత పట్టుదలతో ఒక వ్యక్తి నేను సీఎం అయితే మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నప్పుడు ఇదే పట్టుదలతో ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు కదా? ఇది సింపుల్ సైకాలజీ, ఆ మనిషి క్యారెక్టర్ అండి. అదే క్యారెక్టర్ రేపు పరిపాలనలో కూడా కనబడుతుంది మనకి. సో మేము మా హంబల్ రిక్వెస్ట్ వైఎస్ జగన్ గారిని ఓట్ చేసి ఆయన సీఎం చెయ్యాలి. ఈసారి చేస్తే మనం బాగుపడతాం, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. డెఫినెట్గా మంచి రోజులు, ఒక ఈవెన్ స్పెషల్ స్టాటస్ గురించి కూడా ఆయన అంత ఫైట్ చేశారు.
ayana chayile enadannadu ledandi, ayana genuine fights, all the time he stood for genuine fights, vellaru chestune unnaru ee roju varaku. So ayaniki oka, ayaniki cheyutanichi, ayaniki vote chesi, ayaniki oka avakasam ichi, ayana mana rashtraniki em chestaranu chudam enti, ledani cheyaledanukondi, definitely ga ayana gurinchi kuda ide maatladtam, cheyinappudu. Asalu aa manishi em chestado chudakunda, nu cheyalevani mana atla cheptam. Dani gurinchi mem vachamandi, we actually want to spread this message. So ippudu meer emanna mammalni adigadu unta adigithe mem maatladtam. కళ్యాణ్ గారి పైగా కావాలని ఎప్పుడు అటాక్ చేయము, కానీ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడి ఉండకూడదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అదర్ స్టేట్స్ వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని ఇక్కడ టార్చర్ పెడుతున్నారు, ఇక్కడ ఉండనివ్వట్లేదు, తరిమేస్తున్నారు అని చెప్పారు. అది రాంగ్ అండి. ఇక్కడ ఎలాంటి గొడవలు లేదు. అలా ఎప్పుడు జనాలు తెలంగాణ వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు అని ఇక్కడ కొట్టుకుంది లేవు. వీళ్ళు అనవసరంగా వాళ్ళు కొట్టుకునేలా తీసుకురావద్దు అని నా కోరిక ఒకటి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి. సపోజ్ అలా తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్ర వాళ్ళు కొట్టుకుంటే, మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్, ఆ అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్ స్వీప్ చేయగలుగుతుందా? లేదు, టార్చర్ టీఆర్ఎస్ టార్చర్ పెట్టింది అని చెప్పిన ఆంధ్ర వాళ్ళు టీఆర్ఎస్ కాయ ఓటు వేస్తారా? తెలుగుదేశం పార్టీ ఓటు వేయరా? లేదు, వాళ్ళ అలయన్స్ ఓటు వేయరా? దీని నుంచే తెలుసుకోండి అది పచ్చి అబద్ధం. సో అలా పచ్చి అబద్ధం చెప్పి జనాల్ని ఏమార్చొద్దు దయచేసి. ఇదంతా చాలా అబద్ధం అండి. మీరు చూడండి, మీకు తెలుసు, ఒక్కొక్కరు హిస్టరీ గురించి ఆలోచించండి, అప్పుడు మీకు తెలుసు వాళ్ళ కలర్ రియల్ కలర్ ఏంటో. అప్పుడు మీరు ఆలోచించి ఓటు వేయండి. ఇప్పుడు నేను ఆలోచించి వచ్చింది సిన్సియర్గా నా మనసులో ఉండేది జగన్ గారే. జగన్ గారు వస్తే తప్పకుండా మనకు మంచి రోజులు వచ్చినట్టు. మీరు అడిగిన దానికి ఇప్పుడు ఆ రాజశేఖర్ గారు సంబంధించి ఇంకా క్లారిటీ కూడా చెప్తున్నానండి. డెఫినెట్గా మాది ఒక ఇండస్ట్రీనే, 110% మూవీ ఇండస్ట్రీ, మేమందరం ఒకటే. ఒకళ్ళొకళ్ళు కించపరుచుకోవడమో, ఒకళ్ళొకళ్ళు అబ్యూస్ చేయడమో కరెక్ట్ కాదు అన్నది మీరు చెప్పే విషయం చాలా కరెక్ట్ అండి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మా టోటల్ క్యాంపెయిన్లో కూడా మేము ఎవరిని టార్గెట్ చేయదలుచుకోలేదు. అవసరం వచ్చి డైరెక్ట్గా టార్గెట్ అనేది వస్తే తప్పదు మాట్లాడేటప్పుడు. నువ్వు వెదవా అని అంటే నేను తలంచుకొని వెళ్ళిపోలేనండి, నేను వెదవని కాదు అని చెప్పాలి. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎటువైపు నుంచి వస్తే మటుకు డెఫినెట్గా చేస్తామండి. అలాగే యాజ్ యూ సెడ్, మెయిన్గా జగన్ గారు ఏం చేయగలుగుతారు, ఈ ప్రభుత్వం వస్తే మనకి జరిగే మంచి పనులు ఏంటి, ఈ ప్రభుత్వం రాకుండా చేయడానికి జరిగే కుట్రలేంటి, కుతంత్రాలు ఏంటి అన్నది మటుకు ప్రజల్లోకి క్లియర్గా తీసుకెళ్లాలని మేము స్ట్రాంగ్గా వచ్చామండి. అదైతే చేయడానికి మ్యాక్సిమం మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. అది ఇంకా మాకు షెడ్యూల్ అదే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆఫీస్ నుంచి. సో వాట్ ఎవర్ ఇప్పుడు విజయ్ ఐ మీన్ సాయి గారు వీళ్ళంతా ఏది చెప్తే దాన్ని బట్టి ఆ షెడ్యూల్ ఫాలో అవుతామండి. వెదర్ ఇట్ విల్ బి విత్ ద మీడియా, ఎన్నాళ్ళు మీడియాలో చేస్తాము, ఎన్నాళ్ళకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ మీడియాలో చేద్దామని, ఒక 3-4 డేస్ గ్రౌండ్ క్యాంపెయినింగ్ అని అన్నారు. అది ఫిక్స్ అయిన వెంటనే మీకే షెడ్యూల్ వచ్చేస్తుంది. చెప్పండి. నేనా? అదే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండనండి, నేను చెప్తా, నేను చెప్తానండి. ఫస్ట్ కొద్ది ఏళ్లలోనే
మీడియా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేసాం కూడా అంటే ఏ రోజు మీడియా మమ్మల్ని వదలలేదు మమ్మల్ని పట్టుకొని చెరిగింది మేము ఇదే విధంగా మీడియాలో కూర్చున్నాము మాట్లాడము ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చి బయటకు వచ్చామండి ఎందుకు బయటకు వచ్చామని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను జాయిన్ ఆయన కూడా జాయిన్ అవ్వలేదు నేను జాయిన్ ఒకే ఒక పార్టీ బీజేపీ నేను జెన్యున్ గా ఈ రోజుకి బిలీవ్ చేస్తానండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈజ్ ద బెస్ట్ ఫర్ ఇండియా సో ఫార్ వీ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్ సో జెన్యున్ గా ఆ లాస్ట్ ఎలక్షన్ లో నేను ఫీల్ అయ్యాము నేను ఆయనకి క్యాంపెయిన్ చేశాను నేను ఒకదాన్ని జాయిన్ అయ్యాను రాజశేఖర్ గారు అయితే జాయిన్ అవ్వనని సార్ నా వల్ల కాదు నాకు కుదరదు నేను మాట్లాడేది ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరికి నచ్చటం లేదు నాకు ఏ పార్టీ వద్దు నేను నాకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి ఓట్ చేయండి అని చెప్తా ఉన్న సినారీ అని బట్టి అని చెప్పారు ఆయన ఆ రోజు బీజేపీకి నేను క్యాంపెయిన్ చేశాను నేను బీజేపీ పార్టీ నుంచి గత 3 సంవత్సరాలుగా అవే ఉన్నానండి నాకు కూడా స్పెషల్ స్టేటస్ విషయంలో కొంచెం బాధ కలిగింది బట్ అగైన్ నేను దానివల్ల నరేంద్ర మోడీ గారు ఈజ్ నాట్ ఎ రైట్ పిఎం అని నేను ఈ రోజు చెప్పను ఆయనకున్న సిచ్యువేషన్స్లో మేబీ ఈ నెగ్లెక్టెడ్ ఏపీ ఐ డోంట్ నో ఆ నెగ్లెక్టింగ్ అన్నది జరగకూడదు జరగకుండా ఉండాలి అని అనుకున్నాను ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ నేను ఆ తర్వాత నేను ఏ ఆ పార్టీ వ్యవహారాల్లో నేను అసలు వెళ్ళలేదు కలవలేదు ఎవరితో మాట్లాడు నేను చాలా చిన్నదాన్ని నేను చెప్పి ఆ బయటను తీసుకెళ్ళాంత పెద్ద లెవెల్లో నేను లేను కాబట్టి ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చి మేము జాయిన్ అయింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో మేము ఉన్నప్పుడు ఒకటే వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా ఒకటే నేను అనుకుంటున్నాను ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ జగన్ గారి దగ్గరికి వచ్చి మేము జెన్యున్గా ఈ పార్టీలో వైఎస్ జగన్ గారి లీడర్షిప్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్లో ఎంత గొప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని చూసామో ఇప్పుడు కూడా అదే అంత గొప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని చూడగలమని నమ్ముతున్నాం కాబట్టి మేము చాలా ఫేర్గా ఓపెన్గా ఏ విధంగా మాకు జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఎట్లాగా అయ్యింది అన్నది కూడా మేము ఫస్టే అడ్రస్ చేసి వచ్చామండి సో ఇంకా ఈ క్వశ్చన్ అనేది షుడ్ నెవర్ అరైజ్ అగైన్ ఇన్ ద సేమ్ వే బాగుండను పార్టీలు మారడం అన్నది ఒక ఈ పార్టీలో ఎంపీ చెప్పిస్తాం నేను ఇంతకుముందే చెప్పాను సార్ ఆయన నవ్వుతున్నారు ఆయన అపాయింట్ ఇచ్చిన తర్వాత ఏమై అందరూ చూస్తున్నారా నన్ను అన్నట్టు అలా లుక్ ఇస్తున్నారు ఓకే సార్ మీరు బాగా సూపర్ అయిన పాయింట్ లేపారు కానీ మిమ్మల్ని నవ్వుతున్నాను మీరు చిన్నప్పటి నుంచి ఒకే పార్టీ ఓటు వేసి వచ్చారా లేదు మీరు ఈ పార్టీ ఏ పార్టీ బెటర్గా ఉంటుంది మన ఏ పార్టీ బాగా పరిపాలిస్తుంది అని ఓటు వేసి వచ్చారా ఎప్పుడు ఒకరు ఇన్నోసెంట్గా పార్టీ మనకు మంచి చేస్తుంది అనే ఐడియాతో వెళ్ళి ఓటు వేసిన వాళ్ళది తప్పే కాదు సార్ అలాగే ఒక పార్టీకి వెళ్ళి అక్కడ దోచేద్దాం ఆ పార్టీకి వెళ్ళి అది దోచేద్దాం ఇది దోచేద్దాం మీరు అడిగే ప్రశ్న కరెక్ట్ మమ్మల్ని చూసి మీరు ఎలా సార్ అడగచ్చు ఏం సార్ ఏం అలా చేశాం కదా ఒకటి చెప్పి చెప్పండి అన్ని ఇంతవరకు బిస్లరీ వాటర్ కూడా మేమే కొనుక్కు తిరుగుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరందరూ కూడా ప్లీజ్ ఓట్ ఫర్ జగన్ యాక్చువల్గా దిస్ చెప్పండి చెప్పండి అవును అవును ఎస్ నేను చెప్తున్నాను ఇది పొలపే సినిమా అమ్మా మా సినిమాలో బాగా డబ్బులు పోగొట్టుకుని ఆ డబ్బులు ఎలా తీసుకురావాలని ట్రై చేసి చాలా రోజులు కష్టపడి 10 ఏళ్ళకి సినిమాలు లేకుండా లాస్ట్లో గరుడవే కానీ ఏదో అక్కడ అప్పులు పెట్టి ఇక్కడ అప్పులు పెట్టి మా ప్రాపర్టీ అంతా రాసి పెట్టి అప్పులు తెచ్చి ఆ సినిమాని చేసి ఇంకా కూడా అప్పుల్లోనే ఉన్నాము కానీ సగం పైగా అప్పులు తీర్చేసింది ఆ సినిమా కానీ ఒక బ్రహ్మాండమైన పేరు తెచ్చుకొచ్చింది మేము ఎన్నో కష్టాల్లో ఉన్నాము అలాంటి సమయంలో మా మదర్ గారు పోయారు వీళ్ళ బ్రదర్ పోయారు నిజంగా ఎన్నో కష్టాలు ఇన్ని అన్ని కష్టాలు లేదు ఏదో ఇప్పుడు ఆ వేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదో అవసరం వచ్చి వెళ్ళి నిలబడ్డాను నాకు ఆ సక్సెస్ ఒక సంతోషాన్ని ఇచ్చింది నెక్స్ట్ నన్ను నమ్మి ఒక పార్టీ మీరు వచ్చి మాతో పనిచేయండి అని చెప్పింది ఓ మనల్ని ఇంత నమ్ముతున్నారు మన నిజాయితీ నమ్ముతున్నారు అని నాకు సంతోషించాను నాకు ఇదంతా సంతోషం ఫీల్ అవుతున్నాను ఎస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీనెస్ సాడ్నెస్ ఉంటుందో ఏమో మై మదర్ పోయారు కానీ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆల్ ప్లస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాంటి సమయంలో మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న నేను ఇప్పుడు 10 ఇయర్స్గా జగన్ గారిని చూస్తున్నానండి నేను అదే చెప్పాను నేను నా స్పీచ్ మీరు ఫుల్గా వింటే మీకు దీనికి కూడా ఆన్సర్ ఉందండి అందులో బేసికల్గా మాకు ఆయనకి ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది మీ అందరికీ తెలుసది ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది కూడా నేను చెప్పేశాను ఆ తర్వాత మీరు ఎలాగ ప్రజలు ఎలా చూస్తున్నారో మేము జగన్ గారిని చూస్తూ వచ్చామని చెప్పాను నేను
chustu vastunna, ayana meeda chana aaropanlanni aaropanlagaane migilipoyayi. He proved himself clean. Aa tarvata kuda he is struggling, he is working, he is working, he is working. So you just watch a person. Meeru overnight oka manishini, aa ee roju ila gayipoyindi repu ayana gelipoyellu vote chesestam ledha ani support chesestam ani anukovandi. Oka manishi meeda oka abhiprayam erpadaniki he will take time. So in the series of incidents what Jagan garu has gone through, we genuinely believe that so much of maturity has come in him and he's proved a right leader. The way I address chestunna things gaani, the way he fights gaani, the way andaru kalisi ayana nokkeyalani prayatninchadam gaani last election, ivanni kuda nijalu bayata padutunnappudu prajalu ela telusukuntaru memo telusukunnamandi. Telusukoni ee situation lo definite ga ippudu chaala klishtamaina paristhitilo jarugutunna ennikalu, at central government avanivandi, it state governments avanivandi. So much of confusion, so many parties, so many leaders have come up. ఇలాగన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్ గారి నాయకత్వం అయితే బాగుంటుందని మేము ఒక అనలైజేషన్ చేసుకొని ఒక అనాలిసిస్ క్రియేట్ చేసుకొని మాకు సరైన అవకాశం వచ్చినప్పుడు వచ్చి జాయిన్ అయ్యామండి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. అదేదా ఆయన కూనికోర అని చెప్తున్న రూమర్స్ అన్ని తప్పు అన్నారు, అన్ని తప్పే, ప్రతిదీ ఆరోపణే. ఇట్స్ అదర్ క్రియేటెడ్ అండి. అలా అలాంటి ఒక మనిషి పదివేలుగా ఆయన రూపం చూపించకుండా ఉంటారా? ఉండగలుగుతావా? ఎవరైనా ఎప్పుడో ఎక్కడో కోపం వచ్చి ఏదో దాంట్లో మనం ఏంటి మనం చూపిస్తాము. సో ఆయన జగన్ గారి గురించి అలా చెప్పడం యాక్చువల్గా రాజ్ ఠాకూర్ అని ఇంతకుముందు శాపలో ఉన్నారు, ఆయన ఓ మాట అన్నారు, జగన్ ఈజ్ వండర్ఫుల్ పర్సన్, ఈ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ వైలెన్స్ నో వేర్ నో ఛాన్స్ అని ఓ మాట అన్నారు. అది సో ఈజ్ సచ్ ఎ నైస్ మ్యాన్. ఆయన కూని ఆయన వస్తే కూని గవర్నమెంట్ అయిపోతుంది అని చెప్తే రాంగ్ రూమర్ అండి, నమ్మకండి. అది మిగిలిన పార్టీస్ సృష్టించింది. అదే సృష్టి, ఎంత సృష్టించినా ఆరోపణలు ఆరోపణలు అవుతాయండి. ఎవరైనా ప్రూవ్ చేయనంత వరకు ఒక మనిషిని ఎట్లాగా రాంగ్ పర్సన్ అని చెప్పగలుగుతారు? సో వీళ్ళు ఇంతమంది ఇన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, ఏదన్నా ఒకటన్నా ప్రూవ్ చేయగలుగుతున్నారా? ప్రూవ్ చేసిన రోజు మీరు అడగండి, మేము సమాధానం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చేశాను. సో ఆ సినిమా మే రిలీజ్ లేదు, ఇంకా అదంతా ఏం లేదు, ఊరిగా రూమర్స్. నేను రెడీ అండి, భయపడుతున్నారు మిగిలిన వాళ్ళు. ఓకే అండి, సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం.